indiaglitch.com viewers ki namaskar. Rabasa full entire entertainment, youthful family entertainment. Rabasa anedi oka commercial word andi. Ee commercial word ni oka entertainment level chupistunna annade ee Rabasa. సినిమాని ప్రేమించే అందరికైంది అది. సినిమాని సినిమా ఎక్కువ చూసేది మాస్ ఆడియన్స్, నాకు తెలిసి మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్, యూత్. ఈ ముగ్గురిని టార్గెట్ చేసి ఈ ముగ్గురికి నచ్చే విధంగా ఈ టైటిల్ ఉంటుంది. జోనర్ యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అండి. యూత్కి నచ్చుతుంది, ఫ్యామిలీ నచ్చుతుంది, ఎంటర్టైన్ లైక్ చేసిన వస్తుంది, మాస్కి నచ్చుతుంది. సమంత ప్రణీత హీరోయిన్స్ వాళ్ళిద్దరూ ఫస్ట్ హాఫ్లో ప్రణీత్ ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇద్దరు మధ్య ముగ్గురు మధ్య ఉండే కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. హీరో ఎన్టీఆర్ గారు, సమంత, ప్రణీత మధ్య ఉండే కెమిస్ట్రీ చాలా హైలైట్ అవుతుంది సినిమా. ఫ్లాష్ బ్యాక్ అంటే ఉంటుందండి, ఇది స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ చెప్తే బాగు, చెప్పడం కంటే చూస్తే బాగుంటుంది. అవునండి, ఆయనతో నాకు ఎప్పుడు వర్కింగ్ హ్యాపీ అండి. బాగుందండి సెట్ అయింది. అప్పుడు 2 మంత్స్ చిన్న జాండీస్ సీరియస్ అయింది, బట్ కానీ 1 మంత్లో మేము సాంగ్స్ కంప్లీట్ చేస్తాం, ఎక్కడా మాకు ఇది కాలేదు. ఏంటంటే ఆ తర్వాత 1 మంత్ గ్యాప్ వచ్చింది, దానికి నాకు హీరో గారు, ప్రొడ్యూసరు బాగా సపోర్ట్ చేశారు. నా హెల్త్ విషయం వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు, వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. అలాగే నా టెక్నీషియన్స్ కానీ, నా ఆర్టిస్టులు కానీ అందరూ, టైంకి నా సినిమాలు పనిచేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఆ 1 మంత్ 1.5 మంత్ పోయిన టైమ్స్ అంతా మళ్ళీ రీసెర్చ్ చేసి అందరూ అందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి ఇంత అద్భుతంగా ఈ సినిమా ఈరోజు వచ్చింది. బ్రహ్మానందం గారిది చాలా చాలా బాగుందండి, హీరో గారిది, బ్రహ్మానందం గారి కెమిస్ట్రీ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. వినాయక్ గారితో నేను చెన్నకేశ్వరరెడ్డి సినిమాకి ఆపరేటర్గా వర్క్ చేశానండి. వినాయక్ గారు అంటే నాకు అన్ని డైరెక్టర్గా, వ్యక్తిగా అన్ని విధాలుగా నాకు చాలా ఇష్టం అండి. తర్వాత ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వాలని కోరిక నాకు నాలో ఉంది, కానీ నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆయనే. అంతే అండి, నాకు కమర్షియల్ ఫిల్మ్స్ అంటే ఇష్టం, నేను చేసేది కూడా కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తాను. డిఫరెంట్ ఫిల్మ్స్ అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ లైక్ ఇన్ కమర్షియల్, లైక్ గజనీ, లైక్ ఠాగూర్, అవి కమర్షియల్ ఫిల్మ్సే. కమర్షియల్లో డిఫరెంట్ జోనర్స్, అవి అలాంటి జోనర్స్ గ్యారంటీ చేస్తాను. గ్యారంటీ అండి, సాయితో చేస్తాను, ఆల్రెడీ చెప్పాను. అది ఎప్పుడన్నది కథ సెట్ అయితే దాన్ని బట్టి నాకు అతనితో చేయడం ఇంట్రెస్ట్, ఎందుకంటే ఈజ్ నాట్ బెల్లంగొండ సురేష్ గారు అబ్బాయిని కాదు, తను ఇండివిజువల్గా తను ఎంతో కష్టపడి తనలో టాలెంట్ ఉంది. రేపు స్టార్ హీరో అయ్యే టాలెంట్స్ అన్నీ అతనిలో ఉన్నాయి. ఉన్నప్పుడు కథ సెట్ అయితే నాకు హ్యాపీ, ఎందుకంటే మా ఫ్యామిలీ లాంటి, మా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కాబట్టి అతనితో చేయడం నాకు ఎప్పుడూ హ్యాపీ. నేను నెక్స్ట్ చేసే సినిమా టైటిల్ తిక్కరగితే, అది ఎవరేంటన్నది చెప్తాను. చెప్పాను బన్నీ స్టోరీ చెప్పాను, బట్ మిగతా ప్రాసెస్ ఏంటన్నది తెలుస్తుంది. చాలా హ్యాపీ అండి ఈ రబస సినిమా ఎన్టీఆర్ గారితో చేయడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదే బ్యానర్లో, నా బ్యానర్లో సురేష్ గారితో ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆది తర్వాత ఒక ప్రతిష్టాత్మక సినిమా. ఆది అనేది ఒక చాలా పెద్ద ఇండస్ట్రీ, ఇది తెలుగు ఇండస్ట్రీలోనే ఒక సంచలన సినిమా అండి. అలాంటి బ్యానర్లో, అలాంటి ప్రొడ్యూసర్తో, అలాంటి హీరోతో కలిసి చేసే అదృష్టం, అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఏమాత్రం ఆ బ్యానర్కి, హీరోకి, ఎవరికి తగ్గకుండా ఆ రేంజ్లో సినిమా ఉంటుందని చెప్పగలను. ఇది పూర్తిగా అందరికీ, ఫ్యామిలీలో అందరికీ, ఫ్యామిలీ అంతా హ్యాపీగా వచ్చే సినిమా చూసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుంది. Thank you.